वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 9.3 క్వశ్చన్ నెంబర్ 6 అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఏబిసిడి ఈజ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక క్వాడ్రిలేటరలే కానీ ఫోర్ వెర్టిసెస్ కూడా ఒక సర్కిల్ మీద ఉంటే దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. సో దీనికి సర్టెన్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలానే హూజ్ ద డయాగ్నల్స్ ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఈ, ఈ డయాగ్నల్ ఏసి, ఈ డయాగ్నల్ బీడి రెండు కూడా ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వడం జరిగింది. ఇఫ్ యాంగిల్ డిబిసి ఈక్వల్ 70 డిగ్రీస్, డిబిసి అంటే ఈ యాంగిల్ 70 డిగ్రీస్, యాంగిల్ బిఏసి ఈక్వల్ 30 డిగ్రీస్, బిఏసి అంటే ఈ యాంగిల్ 30 డిగ్రీస్ అయితే ఫైండ్ బీసీడి. బీసీడి అంటే ఈ మొత్తం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి, అది ఒక క్వశ్చన్. దాంట్లోనే ఫర్దర్ ఇఫ్ ఏబిఈజ్ ఈక్వల్ టు బీసీ, ఈ రెండు కనుక ఈక్వల్ కార్డ్స్ అయితే ఫైండ్ ఈసీడి. ఈసీడి అంటే ఈ అప్పర్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమనేది క్వశ్చన్ అనమాట. సో మనం ఇది ఎలా సాల్వ్ చేస్తే ఈజీయో, ఫస్ట్ మనం ఒక ఎస్టిమేషన్ చేసుకుందాం ప్రాబ్లం. ఈ యొక్క ఇచ్చిన ఫిగర్ని బాగా స్టడీ చేసి మనం ఇప్పుడు ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనకి ఈ మొత్తం యాంగిల్ కావాలి కదా, ఒకేసారి ఫైండ్ అవుట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే ఈ పార్ట్ని అలానే ఈ పార్ట్ని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయగలమా చూద్దాం. ఓకేనా, ఎలా ఫైండ్ అవుట్ చేయగలం, ఇక్కడ హియర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం సిడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సిడి నుంచి ఇప్పుడు ఈ డి నుంచి వచ్చింది ఒక లైన్ ఇలా వచ్చి బి దగ్గర మీట్ అయింది అంటే ఒక కార్డ్, సి నుంచి వచ్చింది ఇంకొద్ది మళ్ళీ బి దగ్గర మీట్ అయింది అంటే సిడి అనేది అనే కార్డ్ లేదా సెగ్మెంట్ బి దగ్గర 70 డిగ్రీస్ చేస్తుంది. మళ్ళీ అదే సిడి మళ్ళీ డి నుంచి ఎలా వస్తే ఏదర్ రీచ్ అయ్యాం, సి నుంచి ఎలా వస్తే ఏదర్ రీచ్ అయ్యాం, అంటే ఇక్కడ కూడా కొంత యాంగిల్ ఫామ్ చేస్తుంది కదా. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నా ప్రాబ్లం సిడితో స్టార్ట్ చేశాను. సిడి అనేది బి దగ్గర 70 డిగ్రీస్ ఫామ్ చేసినప్పుడు, అదే సిడి ఏ దగ్గర కూడా కొంత యాంగిల్ ఫామ్ చేసినప్పుడు ఈ రెండు యాంగిల్స్ మధ్య ఉండే రిలేషన్ ఏంటి అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా యాంగిల్స్ ఇన్ ది సేమ్ సెగ్మెంట్, సిడి అనే సెగ్మెంటే రెండు యాంగిల్స్ని చేస్తుంది, ఈ రెండు కూడా సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి రెండు యాంగిల్స్ ఈక్వల్. ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను అంటే ఎక్స్ అనే వాల్యూ 70 డిగ్రీస్. క్లియర్, ఇది అయితే ఎంతవరకు అయింది కదా. ఇప్పుడు సో ముందు ఇంతవరకు నేను రాయబోతున్నాను, దీని తర్వాత ఏంటి చేయాలి ఫర్దర్ చెప్పబోతున్నాను. ఓకే, ముందు ఎక్స్ వరకు వచ్చింది కదా, అది మనం రాద్దాం ఫస్ట్. ఇక్కడ ఏం రాద్దాం అంటే లెట్ యాంగిల్ డిఏసిబి ఎక్స్ అంటే ఇప్పుడు ఏంటి రాయచ్చు, ఎక్స్ అండ్ 70 డిగ్రీస్ దీస్ టు ఆర్ యాంగిల్స్ ఇన్ ది సేమ్ సెగ్మెంట్. సో ఫ్రమ్ ది ఫిగర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్, యాంగిల్స్ ఇన్ ది సేమ్ సెగ్మెంట్. ఇక్కడ సిన్స్ రాయాలి కదా రీజన్, ఇలాగ ఒకవేళ మనం చెప్పాలంటే సేమ్ సెగ్మెంట్ సిడి అని చెప్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది, అంటే మనం సిడి బేస్ మీద కదా రెండు తీసుకున్నాం. సో ఎక్స్ వాల్యూ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం ఫర్దర్, ఈ ఏ అండ్ సి ఈ రెండు కూడా ఏంటి, ఆపోజిట్ వెర్టిసెస్. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క రూల్ ఏంటి అంటే ఒక రూల్ ఉంటుంది ఏంటంటే ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లిమెంటరీ అంటే టోటల్ 180 అవుతుంది అనేది ఒక రూల్. అంటే మనకి సిన్స్ ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ సమ్ అంటే సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్. ఇక్కడ మనం డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఏ అంటే ఇది మొత్తం కదా ఏబిసిడి, అంటే ఎక్స్ 32 కవర్ అవుతున్నాయి. ఏ అన్న చోట ఎక్స్ ప్లస్ 30 డిగ్రీస్ రాయొచ్చు, ఇదంతా ఏ. సి ఉన్న చోట ఈ రెండు కలిపి రాయొచ్చు, లేదు ఒకేసారి ఎంటర్ అవుతాం అంటే బీసీడి అని కూడా రాయొచ్చు, రెండు ఇండివిజువల్గా రాసినా ఓకే, లేదా బీసీడి అని రాద్దాం. ఓకేనా, యాంగిల్ బీసీడి ఈజ్ ఈక్వల్ టు 180. దీన్ని సింప్లిఫై చేయబోతున్నాం మనం. ఈ ఎక్స్ అంటే ఆడే మాకు తెలుసు 70 అని తెలుసు, ముందే ఫైండ్ అవుట్ చేసాం కదా. 70 సబ్స్టిట్యూట్ చేద్దాం, సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, 70 ప్లస్ 30
प्लस ऐंगल बीसीडी इज ईक्वल टू 180 इकड़े रास्ता डायरेक्ट गाने ऐंगल बीसीडी अंत 70 प्लस 30 अंत 100 100 అటువల్త ఏమవుతుంది మైనస్ 100 180 మైనస్ 100 అంత 80 డిగ్రీస్ సో మనకి ఇక్కడ యాంగిల్ బిసిడి 80 డిగ్రీస్ రావడం జరిగింది దీంతో మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఫైండ్ బిసిడి వరకు అయిపోయింది కదా రైట్ ఇప్పుడు ఈ ఫర్దర్ అనే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఈసిడి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఈసిడి అంటే ఈ అప్పర్ పార్ట్ ఇప్పుడు దీన్ని నేను వై అనుకుంటున్నాను వైని నేను ఫైండ్ అవుట్ చేయబోతున్నాను ఓకే ఇప్పుడు నేను వైని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను ఎలా చేద్దామంటే ఇక్కడ ఏబి ఈక్వల్ టు బీసీ అంటే ఏబీసీ వరకు ఇది విచ్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఎందుకంటే టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా ఇది 30 అయితే ఈ యాంగిల్ కూడా 30 అవుతుంది దీన్ని అందాక మనం ఏంటంటే సమ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదో జెడ్ అని తీసుకుందాం ఇప్పుడు జెడ్ కూడా 30 కదా అవుతుంది క్లియరా ఎందుకంటే ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ 30 అయితే ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ జెడ్ కాబట్టి ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి సో ఇప్పుడు అదే రాయిపోతున్నాను ఫ్రమ్ ది ఫిగర్ సిన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఏబీసీ ఇజ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ రూల్ ఏంటి ఇఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దేర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి ఏబీకి ఆపోజిట్ ఎవరున్నారు జెడ్ అలానే బీసీకి ఆపోజిట్ ఎవరు 30 డిగ్రీస్ అంటే జెడ్ అని 30 డిగ్రీస్ వచ్చింది ఓకేనా ఇప్పుడేం చేద్దామంటే ఆల్రెడీ మనకు తెలుసు బీసీడి యాంగిల్ మొత్తం 80 డిగ్రీస్ వీ హ్యావ్ యాంగిల్ బీసీడి అనేది ఆల్రెడీ మనం చేసాం 80 డిగ్రీస్ బి నుంచి సి వెళ్ళి సి నుంచి డికి వెళ్తే ఒకసారి మళ్ళీ ఫిగర్ చూపిస్తాను చూడండి బీసీడి మొత్తం 80 అంటే వై ప్లస్ జెడ్ మొత్తం వచ్చి 80 అన్నమాట వై ప్లస్ జెడ్ మొత్తం వచ్చి 80 డిగ్రీస్ అందులో జెడ్ వాళ్ళు 3500 సబ్స్టిట్యూట్ చేసేద్దాం వై ప్లస్ 30 ఇజ్ ఈక్వల్ 80 డిగ్రీస్ దీన్ని బట్టి వై కావాలి అంటే 80 మైనస్ 30 అంటే 50 డిగ్రీస్ వై వచ్చింది కదా కానీ వై అంటే ఎవరు ఇక్కడ యాంగిల్ ఈసిడి వై అంటే ఎవరు ఇక్కడ యాంగిల్ ఈసిడి కదా అంటే వై బదులు యాంగిల్ ఈసిడి రాయచ్చు కదా అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇక్కడ ఇప్పుడు అదే రాయిపోతున్నాం దేర్ఫోర్ యాంగిల్ ఈసిడి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ సో ఈ ప్రాబ్లంలో ఇచ్చినట్టు టూ బిట్స్ కూడా ఫస్ట్ బిట్ యాంగిల్ బీసీడీ ఫైండ్ అవుట్ చేయమంటే 80 డిగ్రీస్ వచ్చింది సెకండ్ బిట్ యాంగిల్ ఈసీడీ ఫైండ్ అవుట్ చేయమంటే 50 డిగ్రీస్ రావడం జరిగింది సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్